हाय फ्रेंड्स ना पे नवीन मिच्चेस्ना नवी गेम यूट्यूब चैनल फ्रेंड्स अंड फर्स्ट मेरे तमिल सर्च की पिक्सल लैब एप्लीकेशन ओपन अन्ट अं ओपन चयगा इकड़ डिफॉल्ट लेआउट उदे सेलेक्टी कौसम शॉर्ट टचेस एक्टिवेटना आ तर पैन लेयर्स ऑप्शन सेलेक्ट डिलीट तरह इमेज साइज ऑप्शन क्लिक अंड इमेज साइज अने ऑप्शन क्लिक गैलरी अंड इमेज साइज ऑप्शन क्लिक साइज़ अड़ी यूट्यूब तमिल सेलेक्ट अब यूट्यूब तमिल ओक करेक्ट एग्जाक्ट पोजिशन अत तरह चूज टू गैलरी अच्छे सेलेक्ट गैलरी रीडेट अंत तरह यह फोल्डर एद कोई तमिल एफेक्ट्स कोसम बैकग्राउंड एफेक्ट सेलेक्ट फर्स्ट इधस्टी इवच्चे डिस्क्रिप्शन लिंक प्रोवैड्सा अच्छे मेरे फ्री अच्छे डोनोडना अंड आ तरह वे पीएनजी इमेज मेरते सेलेक्टते अं मन कावास मेन पिकते मन लोगो की पेवल्स मेन पिकते मनमे सेलेक्ट प्रति तमिल मन पिकते यूज कदा अद्ते सेलैक्टी सेलैक्टे टूल सेलैक्टे एरेजर टूल उ इमेज बैकग्राउंड मिगलना अननेसरी बैकग्राउंड अवी रिमूव अवी एरेजर तो एरेजेकोवे आबजेक्ट कावा अद्ते उना चला क्लारी जूम चुस्केंटे अंकना मन ान चूंटे डोंट लाइक अंड सब्सक्राइब शेयर वीडियो अच्छे एंडिंग वरक चूँ अब अर्थम हंड्रेड लैक्स टारगेट आना हंड्रेड लैक्स कंप्लीट वीडियो इला कैंड मास्टर वीडियो नीन एडिटा वीडियो एला एडिटा क्लारी क्लारी वीडियो अच्छे हंड्रेड लैक्स टारगेट आना डोंट फॉरगेट इट अंड तरह सैजे अडजस्टे एक्वाली एंत सैज कावाली तमिल उड़ा मेन मेन प्रोफाइल लोगो पिक वरक उसे अडजस्टी स्ट्रोक इवें स्ट्रोक अंत चुटूर वैट कलर बॉर्डर अच्छे वस्तु आ तरह शाडो ने షాడో అనేది ఆన్ చేసుకోవడం వల్ల అండ్ షాడో కలర్ కూడా పెట్టుకోండి నేనైతే ఈ కలర్ అయితే పెట్టుకున్నా షాడో కలర్ పెట్టుకోవడం వల్ల మీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట అండ్ తర్వాత లేయర్లోకి వెళ్ళి లాక్అవుట్ వచ్చేసేయండి లేకపోతే మూవ్ అయిపోద్దన్న ఒక న్యూ టెక్స్ట్ అయితే తీసుకోవచ్చు నేను న్యూ టెక్స్ట్ అయితే తీసుకోండి తీసుకుని మీకు ఈ టెక్స్ట్లో ఏమైతే కంటెంట్ కావాలో అదే పెట్టుకోండి నేనైతే హౌ టు మేక్ యూట్యూబ్ గేమింగ్ థంబ్నైల్స్ అనేతే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒకటి వచ్చేసి హౌ టు మేక్ అనే సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం అంతా ఒకటే టెక్స్ట్ పెట్టుకున్నట్టయితే మీకు వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న ఎందుకంటే నీ కలర్ అంతే అంతా ఒకటే అవుతుంది ఆ తర్వాత ఫాంట్లోకి వెళ్ళి మీరు అయితే ఫాంట్ స్టైల్ అయితే మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకుని నేను అయితే సెలెక్ట్ చేసుకున్నా అండ్ తర్వాత వచ్చేసి మీకు ఈ ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి దాన్ని మళ్ళీ కాపీ చేసుకుని సేమ్ ఫాంట్ స్టైల్ ఉండాలి కాబట్టి అది రిమూవ్ చేసి ఇప్పుడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి యూట్యూబ్ అని నేనైతే టైప్ చేశానన్న అండ్ ఇంకెవరైనా ఒకవేళ కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరన్న అండ్ ఇంకా ఎవరైనా మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చిన్న చిన్న గేమింగ్ యూట్యూబర్స్కి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియో అయితే పక్క అంటే పక్క యూజ్ అవుతుందన్న ఓన్లీ ఎస్పెషల్లీ యూట్యూబర్స్ వచ్చేసి తమిళ్స్ అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారన్న మన చిన్న చిన్న యూట్యూబర్స్ వచ్చేసి ఎస్పెషల్లీ నేను కూడా మొన్నటి వరకు తమిళ్ సెర్చ్ చేయడం అయితే రాకూడా రాదన్న అండ్ బట్ నేను కూడా నేర్చుకున్నాను అండ్ మీరు కూడా నేర్చుకుంటే మీ వీడియోస్ అయితే క్లిక్ అయితే అన్నమాట అండ్ మీకు నచ్చిన టెక్స్ట్ అంతా పెట్టేసుకున్నానా పెట్టేసుకుని ఏది ఎక్కడ ఉండాలి కరెక్ట్గా అయితే మీరైతే ఫిక్స్ అయితే చేసుకున్నా అండ్ ఏది ఎక్కడెక్కడ పెట్టాలి మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాలి అనేది పెట్టుకున్నానా పర్ఫెక్ట్గా అన్నీ కూడా చూసుకుని అన్ని పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే పెట్టుకున్నానా అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నీట్గా అయితే ఉండాలన్నమాట మన తమ్మేలు ఎంత నీట్గా ఉండాలంటే అంత నీట్గా కనిపించేలా అయితే పెట్టుకోవాలి మెయిన్ మన వీడియోస్ చూసి ఎవరైనా రావాలంటే తమిళ్స్ బట్టానా అండ్ ఒక ఫాంట్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి అన్న ఎక్కడైనా సరే మీరు పర్ఫెక్ట్ సైజ్ అంతా ఫిక్స్ చేసుకోండి ఎక్కడ ఏదైతే ఉండాలో అంతా కూడా అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరైతే ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్ స్క్రోల్ చేసినట్టయితే కలర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి గ్రేడియంట్ కలర్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి మీరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే సింగిల్ కలర్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆటోమేటిక్గా స్ట్రోక్ ఆన్ చేయండి షాడో కూడా ఆన్ చేయండి వీటి వల్ల మీకు వచ్చేసి మీ టెక్స్టైల్ కూడా నీట్గా కనిపిస్తుందన్న అలాగే సేమ్ అన్నీ కూడా మీరైతే చేయొచ్చన్న అండ్ హండ్రెడ్ లైక్స్ అన్న డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ అవుట్ మీకైతే ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలి మంచి మంచిగా కూడా అన్నీ కూడా మీకైతే నేనైతే నేర్పిస్తాను మీరైతే ఇప్పుడు మీ వంతన్నా మీరైతే హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేసేనా అంత కొంతమందికి కూడా షేర్ చేయండి నాకు యూజ్ ఉంటుందన్న అలా మీకు నచ్చిన ఈ యొక్క టెక్స్టైల్కి కలర్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి అన్న ప్రతిదానికి కూడా మంచి కలర్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాతే మీకు వచ్చేసి మీ తమ్మేలు అయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అని మనం తీసుకునే కలర్స్ని బట్టి కూడా మన తమ్మేలు అయితే ఎలా కనిపించాలనేది కూడా డిసైడ్ అవుతుంది అండ్ గైస్ మనకి వచ్చేసి తమ్మేలకి అయితే నేను గ్రీన్ కలర్ తీసుకుంటా చూడడానికి కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది మన తమ్మేలు చూడడానికి ప్రొఫెషనల్గా అనిపిస్తే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అయితే
అవుతారన్నమాట. మెయిన్ తమిళ చూసే కదా వస్తారు. అండ్ తమిళ్లో ఎప్పుడు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ గ్యాలరీకి అయితే వెళ్తాను. ఈ తమిళ్స్లో చూసారు కదా ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఒక ఎఫెక్ట్ అయితే నేనైతే తీసుకుంటున్నాను చూడండి. ఆ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి అయితే అక్కడ క్లిక్ చేసి అయితే మూవ్ చేయొచ్చాను. అండ్ ఎక్కడ కావాలో నేనైతే అక్కడైతే పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళి ఆ లేఅవుట్ అయితే కిందకు జరుపుతాను. అప్పుడు టెక్స్టైల్స్ కంటే కిందకి వెళ్తాను అది వచ్చేసి. అండ్ లేయర్ని అయితే కిందకి మూవ్ చేసినట్టయితే టెక్స్టైల్స్ బ్యాక్ సైడ్కి వెళ్తే అప్పుడు టెక్స్టైల్స్కి ఏమీ కాదు. అండ్ ఇంకొక లేఅవుట్ అయితే కాపీ చేసుకుని తీసుకుంటున్నాను ఆ లేఅవుట్ నుంచే. అండ్ దీన్ని వచ్చేసి నేనైతే రొటేట్ అయితే చేస్తాను, కింద సైడ్కి రొటేట్ అయితే చేసుకుంటున్నా. కింద సైడ్కి అయితే రొటేట్ చేస్తాను. సేమ్ మళ్ళీ ఇందాకలాగే లేఅవుట్ వచ్చేసి మనకి బాగా కిందకైతే పెడతాను. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క బ్యాక్ వెళ్ళాలి కాబట్టి బ్యాక్ వెళ్ళేలా అయితే పెడతాను. వెళ్ళి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా, హగ్ యూ కట్ అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ రెడ్ కలర్లో ఉన్న ఇమేజ్ని కాస్త వేరే కలర్లోకి అయితే, డిఫరెంట్ కలర్లోకి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, అండ్ పైన ఉన్న కలర్ను కూడా. అండ్ లేఅవుట్స్ అయితే ఎప్పటికప్పుడు లాక్ చేయడం అయితే మర్చిపోకండి. లాక్ చేయకపోతే అయితే ఒకదానే క్లిక్ చేస్తే ఇంకొకటి అయితే మీకు అయితే సెలెక్ట్ అవుతుందన్న, మీరు దీని మీద చేస్తున్నారో అయితే మీరైతే మర్చిపోతూ ఉంటారన్నమాట. అలా మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొచ్చాట. మీ యొక్క తమ్మేల్కి ఏ కలర్ అయితే అక్కడ సూటబుల్ అవుతుందో ఆ కలర్ చూసుకుని పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీకైతే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే అక్కడి నుంచి అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న. అండ్ తర్వాత ఇంకొక టెక్స్ట్ అయితే నేనైతే యాడ్ చేస్తాను. అండ్ ఈ టెక్స్ట్లో వచ్చేసి నేను తెలుగులో అని వచ్చేసి టైప్ చేస్తాను, ఎందుకంటే నా యొక్క ఈ వీడియో తెలుగు సబ్స్క్రైబర్స్ చూస్తే సరిపోద్ది కాబట్టి తెలుగులో అని టైప్ చేస్తాను. ఎందుకంటే నేను చేసేది కూడా లాంగ్వేజ్ తెలుగే కాబట్టి. అండ్ మీకు నచ్చిన స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు ఒక అండ్ మీరు తెలుగు కనుక తెలుగులో టైప్ చేయాలని అనుకుంటే కీబోర్డ్లోకి వచ్చేసి తెలుగు కీబోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మీ అందరికి కూడా తెలిసిందే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఫాంట్కి వచ్చేసి మీరైతే పర్ఫెక్ట్గా అయితే స్ట్రోక్ షాడో కూడా అన్నీ కూడా మీరైతే ఎనేబుల్ అయితే చేసేనన్న. స్ట్రోక్ షాడో కూడా ఎనేబుల్ చేసేయండి. అప్పుడైతే మనకు వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి దానికైతే కలర్ అయితే వేసేయండి, మంచిగా కనిపించేలాగా. నేనైతే ఎల్లో కలర్ వేస్తాను, చూడడం కదా నీట్గా కనిపిస్తుంది తమ్మే. అండ్ ఇక్కడ వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ పైన ఉంది కదా, క్లిక్ చేసేయండి. ఆ తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే మీరైతే క్లిక్ చేసేయండి అన్న. ఇప్పుడు వచ్చేసి సేవ్ అయితే అయిపోయింది అనమాట, చూసారు కదా. నేనైతే గ్యాలరీలోకి వచ్చేస్తుంది, ఎంత క్వాలిటీతో సేవ్ అయిందో నీట్గా ఒరిజినల్ క్వాలిటీతో అయితే సేవ్ అయితే అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్.